దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పదకాలు సంస్కరణలు పెట్టి పని చేసిన దాఖలాలు లేవని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. నాడు ప్రజల కోసం నేడు జనచైతన్య యాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కొల్లూరు మండలంలోని పైడికాల్వ చిత్తూరుపల్లె గ్రామంలోని ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు జనచైతన్య యాత్రలో పార్టీ సమన్వయకర్త దుర్గయ్య పల్లె మల్లికార్జునరెడ్డితో కలిసి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాలలోని ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు పరిచిన పథకాలన్నీ ప్రజలకు లబ్ధి చేకూరుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి లబ్ధి చేరినట్లుగా ప్రజలు సంతోషం వ్యక్తపరిచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమ్మఒడి పథకం ఏ రాష్ట్రంలో కూడా లేదని ఏపీని ఆదర్శంగా తీసుకుని ఆ పథకాన్ని ప్రవేశపెట్టే పరిస్థితి వచ్చిందని అన్నారు. విద్య వైద్య రంగానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేసి వాటిని అమలు పరుస్తున్న ఘనత కూడా వైఎస్ జగన్దేనని అన్నారు. పాదయాత్రలో అన్ని రకాలైన కష్టాలు తెలుసుకున్నాడని శ్రామికుని వలె కష్టపడ్డాడని చెప్పినవన్నీ నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్దేనని అన్నారు. ఇరవై రోజులు అన్నాము.